అందరికీ నమస్కారం అండి నా పేరు లీల మీకోసం ఒక మంచి కథ ఈ కథలో ప్రతి చిన్న విషయానికి భార్యపై విడుచుకుపడే భర్త భర్త ఏదో అంటున్నాడని తిరిగి కౌంటర్ ఇచ్చే భార్య మరి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఎలా ఉందో చూద్దాం ఇక కథలోకి వెళితే ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది ఆ విసుగంతా తన భార్య మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవడం వల్ల కారులో తిరగడానికి ఒకటి రెండు గంటలు ఎక్కువ పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము మణికట్టు నొప్పులు రావడం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఊడడం ఒకటేమిటి ఎన్నెన్నో వస్తున్నాయి ఇబ్బందులు ఈ యాతనికి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ బిడ్డలతో గడపడమే లేదు సరికదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పటమే కాదు తనకి తెలుస్తోంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒకతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని ఆయన్ని చూడడానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికి వస్తే ప్రాజెక్ట్ విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు అసలే టార్గెట్లు అవ్వడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది రానుపోను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగులు ఉంటాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పడం రిస్కే దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరుతానని నిత్యకు చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూలుకి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలి అని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అంది చట్నీ అంతా దానివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దాం అనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చేసావు అంది అంటే నేను రావటమే తప్పంటావు పోని మళ్ళీ గదిలోకి వెళ్ళి ఓ అరగంట సేపు అద్దం ముందు నించొని రానా అని మళ్ళీ చిర్రు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కకి పెట్టేసే ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అన్నాడు పడేయన్లే అంది డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు పడేను మహాప్రభో నీకు టైం అవుతోంది కదా బయలుదేరు అంది అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతోంది కదా ఇబ్బంది పడతావని మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు నా కర్మ ఇప్పుడు నేను ఏమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతోంది స్నానం చేయించాలి నువ్వు తినేసాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపో వేస్తానులే పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టొచ్చు కదా రోజు అలాగే పెడుతున్నాను కదా ఈరోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే త్వరగా అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పెళ్ళాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి మొగుడు ఎంత కష్టపడి తెచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి కూడా టైం అవుతోంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకువయ్యాను పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది వస్తు వస్తు మల్లెపూలో పానీపూరియో చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రావడం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇదే ఏదో ఒకటి చెయ్యి పొద్దున్న ఈ డిస్కషన్లు నా వల్ల కాదు నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతావు పెళ్ళామంటే మొగుళ్ళందరికీ లోకువే నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కొని తినొచ్చు నన్ను ఇలా దెప్పక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా నాకు లేదు అంటున్నాడు ఇంకొక అరగంట నా మీద అరువు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావాల్సింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది నీకు అర్థం కాదు అన్నది ఆమె ఛీ చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తననే అర్థం చేసుకోవాలట బయటికి వెళ్లే మొగుడ్ని చిరునవ్వుతో పంపించడం ఎప్పటికి వస్తుందో అయినా నిన్ను అని ఏం లాభం ఎవరి నుంచో వచ్చినాయో ఈ పోలికలు అన్నాడు రాజేష్ అంటే నన్ను అను మా అమ్మా నాన్నలని అనొద్దని చాలాసార్లు చెప్పాను నీకు నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండడం నాకేం ఇష్టం కాదు నా మీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఏడుపొకటి అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు వినుకుంటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఈది వెళ్లేసరికి కాస్త మూడ్ మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యని కలిశాడు ఐసీయులో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయు వెయిటింగ్ ఏరియాలో మూలనున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన భావమర్దితో నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇద్దరు రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీయూ నుంచి నర్సు వచ్చి నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా బాబు అన్నాడు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంకా బయలుదేరుతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారాయన సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్ చేతి వెళ్ళు సన్నగా వణుకుతున్నాయి చిన్న పిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకి వెళుతున్నారు ఎనభై ఏళ్లపైనే ఉంటుంది వయసు కాటన్ తెల్ల పంచ మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో పెద్దవాళ్లకు ఎంత కష్టం పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయ్యుంటారు ఐసీలో ఉన్నది అతని భార్య అయ్యుంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మా వాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావమర్దిని చూడు ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవునన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఇంట్లోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్ద ఆయన లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరికి వచ్చారు ఈసారి మరింత నిశ్చితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఈయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవలసి రావడం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద ఆయన పక్కకు వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయులో అని అడిగాడు రాజేష్ మా ఇంటావిడ బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటోంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగుందా అండి అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా లేదు ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు ఏవో టెస్టులు కూడా చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారాయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అన్నాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు రాత్రి ఒకరు పగలు ఒకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుపట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్యరాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కని కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండు ఏళ్లలోపే పెళ్ళయింది అది నా మేనకోడలే పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడిపాం అదలా మాటా పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారు ఆయన సత్యరాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చిపిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసిలదయ్యింది ఏదో మూడు పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక పేరుకి మొగుడు పెళ్లాలమే కానీ చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి వివరిస్తూ రాజేష్కి ఎందుకో పెద్ద చాలా నచ్చారు ఎనభై ఒక్క ఏళ్ల స్నేహం అందులో అరవై ఐదు ఏళ్ల సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులన్నమాట మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాట మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్నదానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చాదస్తం ఎక్కువ మా ఆవిడికి విసుగు ఎక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్న స్వరంతో ఎవరు సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవడమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్లిళ్ళు అవుతాయి పేరెంటాలు అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనుమలు ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దుర్వాసుడు పక్క సీటు నాదే మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను సార్లు పిలిచినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుకుమనదు ఒక పూటకి నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది ఈ హడావుడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారి చెప్పగలనో లేనో అనుకుంటూనే ఆయన కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు అంతలో మళ్ళీ పెద్ద ఫోన్ మోగింది మాట్లాడాక నర్సుకి ఈ పాత ఫైలు కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాగు కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కున లేచి నేను ఇస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్న చిన్న అడుగులతో వణికే చేతులు కాళ్లతో లిఫ్ట్ వైపుకి నడిచారు కాసేపటికి సత్య బావమరిది వచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులు ఉన్న పెద్దాయన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది కోడలు ఆవిడను ఓదార్చుతోంది అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్దాయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈసారి ఆయన ఏడవడం లేదు ఆయన చెప్పవలసిన సారి చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసిపడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుడిని కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు ఆవిడకి ఏమన్నా అయితే ఈయన ఒంటరి అయిపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటును ఎవరూ తీర్చలేరు కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్ని గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నాడు షేక్ హ్యాండ్ చేస్తూ రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్లు ఇస్తూ సారీ రాజేష్ పొద్దున్న ఏదో హడావుడి టైం అలా అవ్వడం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి షుష్ అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనని మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నురుగను జురుకుంటూ నిత్యను ఆరాధనగా చూశాడు రాజేష్ ఈ కథ నచ్చిందా అండి ఈ కథను రాసిన వారు అనన్య గారు వారికి ధన్యవాదాలు అయితే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కీచులాటలు తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయండి అయితే అవి చిలికి చిలికి గాలివానగా మారకముందే భార్యాభర్తలిద్దరూ సర్దుకుని కాపురం చేస్తే అంతకు మించిన అన్యోన్య దాంపత్యం ఇంకేముంటుందండి సో మీ అందరికీ ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను కథ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ సో మచ్